ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభవందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక మంగళవారం ఈ విధంగా ఈ స్త్రీల కూడికలో పాల్గొనడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ దినము యొక్క స్త్రీల కూడికను ప్రారంభించుకుందాము. అందరూ తలలు వంచి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేనన్ని వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. నీ మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కూడా నన్ను మమ్మల్ని అందరిని కూడా మీరు కాచి కాపాడి మంచి ఆరోగ్యము, శక్తి, బలము, క్షేమము మాకు ఇచ్చి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరొక మంగళవారం మా జీవితాల్లో ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినము ప్రభువ ఈ కూడికను ప్రార్థన చేసి మీకు ప్రతిష్ఠించి ప్రారంభించుకొని చుండగా పరిశుద్ధాత్ముడా, మీరే మా మధ్యలో అధ్యక్షుడిగా, నాయకుడిగా, బోధకుడిగా ఉండండి. ఈ దినం ఈ కూడికని నామమునకు మహిమకరంగా కూడివచ్చిన స్త్రీలమైన మాకందరికీ, మా కుటుంబాలకి, మా సంఘానికి దీవెనకరముగా జరిగింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. కూడివచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. రావలసిన వారిని కూడా ప్రేరేపించి సకాలంలో మా మధ్యలోనికి నడిపించండి ప్రభువ. మేమందరం కూడా కూడుకుని చక్కని పాటలతో నేను స్తుతించడానికి సహాయం ఇచ్చేయండి. ఈరోజు మేము పాడుచున్న ప్రతి పాట ద్వారా మీ నామ మహిమపరచబడేటట్లుగా సహాయం ఇచ్చేయండి. అలాగే ప్రభు ఆరాధనలో తోడై ఉండండి. శక్తివంతమైన ఆరాధన, ఉజ్జీవకరమైనటువంటి ఆరాధన మేము జరిగించుకోవడానికి, ఆరాధనలో నీ ఆత్మను నూతనంగా మేము పొందుకుని బలము పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే దినము వాక్య పరిచర్యలో కూడా తోడై ఉండండి. కూడివచ్చిన నాతో, మాతో, అందరితో కూడా నీ వాక్యము ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. చివరిగా మేమందరము కూడా కూడి ప్రభువా అయ్యా కొన్ని అంశముల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచుండగా మమ్మల్ని మీ భారభరితమైనటువంటి ప్రార్థనాత్మ చేత నింపండి ప్రభువా. అయ్యా బలమైనటువంటి విజ్ఞాపన స్త్రీలమైన మా ద్వారా ఈ దినము మీ సన్నిధికి చేరినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకునండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. మేము ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో, ఏ అంశముల కొరకై ప్రార్థిస్తున్నామో, ఆ అంశముల పట్ల ప్రభు మీరు తప్పకుండా కార్యము జరిగించమని మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ స్త్రీల కూడికను మీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడ మా మధ్యలో ఉండి సమస్త విషయాల్లో తోడై ఉండి నడిపించి మీ నామమునకు మహిమకరంగా ఈ కొడుకును జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాం. పాటలు పాడటం వచ్చినటువంటి వారు మైక్ తీసుకుని పాడి దేవునామాన్ని మహిమపరుద్దాం. నేనేమయ్యున్నానో నీ దయవలనేనయ్యా, నేనేమయ్యున్నానో నీ కృపవలనేనయ్యా, నేనేమయ్యున్నానో నీ దయవలనేనయ్యా, నేనేమయ్యున్నానో నీ కృప వలనేనయ్యా, నేనేమయ్యున్నానో నీ దయవలనేనయ్యా, నేనేమయ్యున్నానో నీ కృప వలనేనయ్యా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్నే స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయ్యా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్నే స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయ్యా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్నే స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయ్యా. నేనేమయ్యున్నానో
నీ కృప వలనేనయ్యా నేనేమై ఉన్నానో, నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నానో, నీ కృప వలనేనై సువార్త సేవలో ముందుకు సాగాలి. చాపాను నీ దయ కొరకే నై నన్ను శక్తితో నింపయా, నా చేతులు చాపాను నీ దయ నన్ను శక్తితో నింపయా నేనేమై ఉన్నాను, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనై, ఏమై ఉన్నాను నీ కృప వలనేనయ్యా సువార్త సేవలో ముందుకు సాగాలి. చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా నిన్నే స్తుతిస్తాను, నన్ను శక్తితో నింపయా నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా నిన్నే స్తుతిస్తాను, నన్ను శక్తితో నింపయా నేనేమై ఉన్నాను నీవు తప్ప వేరే దేవుడు లేడుగా.
లోకానికి రక్షణ నీవే నా తండ్రి, లోకానికి రక్షణ నీవే నా తండ్రి, లోకానికి రక్షణ నీవే మా తండ్రి. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాచాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నా చేతులు చాపాను నీ దయ కొరకేనయ్యా, నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా, 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 నిన్ను స్తుతిస్తాను తను శక్తితో నింపయా. నిన్ను శక్తి శక్తి శక్తి, నిన్ను స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయా, నిన్ను స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయా, నిన్ను స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయా. నిన్ను యేసయ్యా మీ శక్తితో మమ్మల్ని నింపండి, మధ్యాహ్న సమయమందు పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో ఈ ప్రేమను నింపండి పరిశుద్ధాత్మడా, ఈ ప్రేమను నింపండి పరిశుద్ధాత్మడా, నింపండి 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 ప్రతి ఒక్క బిడ్డను. ఓ నన్ను ఈ మధ్యాహ్న సమయమందు నీ ఆత్మ శక్తితో, నీ ఆత్మ బలముతో నింపండి 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 నింపండి. నిన్ను స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయా, నిన్ను స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయా, నిన్ను స్తుతిస్తాను నన్ను శక్తితో నింపయా, నిన్ను స్తుతి నన్ను శక్తితో నింపయా. నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను నీ కృప వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను నీ కృప వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను నీ కృప వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను నీ కృప 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 వల్ల నేనయ్యా.
హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా మీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమ మీకే ప్రభువా, మహిమ మీకే ప్రభువా. మా చేతులు చాపామయ్యా మీ దయ కొరకు. మిమ్మల్ని మేము స్తుతిస్తున్నామయ్యా, మీ శక్తితో మీ బలముతో మీ ఆత్మతో మీ అభిషేకముతో మమ్మల్ని నింపండి నాయనా. మీ దయ మా మీదకి రానివ్వండి, మీ కృప మా మీదకి రానివ్వండి, మీ జ్ఞాపకములో మమ్మల్ని ఉంచుకొనండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయనా. ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది మందిగా చేరి నిన్ను ఆరాధించి మహిమ పరిచి ఉండగా మా ఆరాధన మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు. నూతన బలముతో శక్తితో మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రం 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక ముందు కొద్ది సమయం నీ మాటలు వినబోతుండగా కూడా ప్రభు మాతో మాట్లాడండి ప్రభు. నా నోరును బాగుగా తెరవండి, నీ వాక్యము చేత నింపండి. ప్రతి వ్యతిరేక శక్తిని నజరేయుడని యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను, దూరముగా పొమని ఆజ్ఞాపిస్తున్నాను. మీ ఆత్మశక్తితో నన్ను నింపి ప్రభు, మీరే మాట్లాడింపచేసి నన్ను మమ్మల్ని అందరిని కూడా బలపరిచి మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చునండి. మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక్కసారి కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్న అందరికీ వందనాలు. మరొక మంగళవారం ఈ విధంగా మనం కలుసుకుని దేవుని సన్నిధిలో ఆనందించడానికి చక్కటి అవకాశం దేవుడు మనకిచ్చారు. అందును బట్టి సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మరికొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. బైబిల్ గ్రంథములో నుంచి ఈరోజు మరొక స్త్రీ జీవితంలో నుండి మరికొన్ని శ్రేష్టమైన విషయాలు ఈరోజు మనము నేర్చుకొని పోతా ఉన్నాము. మరి స్త్రీలముగా అనేకమైనటువంటి కోరికలు ఆశలు మనకి ఉంటాయి. అయితే మనం ఆశించినవన్నీ కూడా మన జీవితాల్లో జరగకపోవచ్చు, మనం కోరుకున్నవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరకపోవచ్చు. కానీ ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి ఒక స్త్రీ మాత్రం తన కోరికను తన ఆశను తీర్చుకోగలిగింది. తన కోరిక ఏంటంటే, తాను ఒక వ్యక్తిని ప్రేమించింది, తాను ప్రేమించి ఆశించినటువంటి ఆ వ్యక్తిని వివాహం చేసుకోగలిగింది. మరి ఆ వ్యక్తికి ఒక చక్కని భార్యగా కూడా మరి అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈమె ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈమె పేరు మీకాలు. ఈమె పేరేంటి చెప్పండి? మీకాలు. ఈరోజు మనము మీకాలు అనేటువంటి ఒక స్త్రీ గురించి మనము నేర్చుకొని పోతున్నాం. ఈమె మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇస్రాయేలీల రాజైన, మొట్టమొదటి ఇస్రాయేలీల రాజైన సౌలు మహారాజు యొక్క చిన్న కుమార్తె. సౌలుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మేరాబు, చిన్న కుమార్తె పేరు మీకాలు. ఆమె తల్లి పేరు అహీనోయాము. అహీనోయాము అనేది ఆమె యొక్క తల్లి పేరు. మొదటి సమూయేలు గ్రంథం 14:49 ఆ మాటలు మనము చూస్తాం. మొట్టమొదటిగా మీకాలు గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 14:49 మనం చూస్తే, సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కిషువ. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయాము అని పేరు. అంటే సౌలు తన భార్య అహీనోయాము. అహీనోయాము ద్వారా
మరి సౌలుకి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఒకరి పేరు మేరాబు, రెండవ దాని పేరు, చిన్నదాని పేరు మీకాల్. అయితే ఈమె సౌలు యొక్క ఆ యొక్క అంతఃపురంలో ఉంటూ చక్కగా ఎదుగుతూ ఉంది. ఒక యవ్వన ప్రాయంలోనికి వచ్చింది. ఆ సమయంలో ఈ మీకాలు దావీదును గురించి విన్నది. దావీదు చేసినటువంటి ఒక శూర కార్యములను గురించి ఆమె విన్నది. తర్వాత ఒకనొక సమయంలో దావీదు అంతఃపురానికి వచ్చినప్పుడు దావీదును చూసి మీకాలు దావీదును ఇష్టపడింది, ప్రేమించింది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సౌలు దగ్గర మరి పని చేస్తూ ఉన్న సందర్భంలో దావీదును చూసి ఇష్టపడింది ఈ మీకాలు, ప్రేమించింది. సౌలేమో పెద్ద కుమార్తె అయినటువంటి మేరాబును ఇచ్చి దావీదుకి వివాహం చేయాలని ఆశపడ్డాడు, అనుకున్నాడు. దావీదు చాలా మంచివాడు కాబట్టి పెద్ద కుమార్తెనిచ్చి పెండ్లి చేయాలని అనుకున్నాడు. కానీ ఈలోగా సౌలుకి తెలిసిన విషయం ఏంటంటే చిన్న కుమార్తెన మీకాలు దావీదును ప్రేమిస్తుందని తెలుసుకుని దావీదును మరి మీకాలుకిచ్చి పెండ్లి చేయడానికి ఇష్టపడ్డాడు. అది కూడా ఒక మంచి ఉద్దేశమేమీ కాదు. అప్పటికే సౌలుకి దావీదు మీద ఒక విషపు చూపు నిలిపాడు. అందరూ దావీదును ఎక్కువగా పొగడుతున్నారని, దావీదును చంపాలనేటువంటి ఒక దృక్పథము అప్పటికే సౌలులో ఉంది. కాబట్టి అతడు ఏమని ప్రకటించాడు అని అంటే, ఫిలిస్తీన్ల యొద్దకు వెళ్ళి వారిలో ఒక 100 మంది యొక్క ముందోళ్లను తీసుకుని వస్తే నేను నా కుమార్తెనిచ్చి నీకు పెండ్లి చేస్తాను అని ప్రకటించాడు. ఆ సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీదకి అతడు వెళ్ళినప్పుడు వాళ్ళ చేతుల్లో చచ్చిపోతాడు కదా, చంపబడతాడన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రకటించాడు. అయితే దావీదుకు మరి మొదటి నుంచి కూడా యుద్ధ వీరుడు కాబట్టి అతడు వెళ్ళాడు, ఫిలిస్తీన్లను జయించి సౌలు అడిగినట్లుగానే 100 ముందోళ్లను తీసుకుని వచ్చి సౌలుకి ఇచ్చాడు. ఇక చేసేదేమీ లేక సౌలు మీకాలునిచ్చి దావీదుకి పెండ్లి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా మొత్తానికి మీకాలు కోరుకున్నట్లుగా దావీదుకి భార్యగా అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు భార్య అనేటువంటి మీకాలు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈమెలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ మంచి లక్షణాలను చివరి వరకు కూడా ఆమె కొనసాగించలేకపోయింది. మధ్యలో ఆమె మరి ఆ మంచి లక్షణాలను విడిచిపెట్టేసింది. చివరి వరకు కూడా ఆ లక్షణాలను కలిగి ఆమె జీవించలేకపోయింది. తద్వారా ఆమె జీవితము చివరికి విషాదంగా ముగిసిపోయింది. మొదట్లో ఆమెలో మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ ఆ లక్షణాలను ఆమె నిలుపుకోలేక మరి దారి తప్పిపోవడం వలన చివరికి తమన జీవితము మరి ఎలా అయింది, విషాదంగా ముగిసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఆమె జీవితం విషాదంగా ముగిసిపోయింది. అయితే ఆమెలో ఉన్న లక్షణాలు ఏంటో కొన్ని మనము నేర్చుకుందాం. ఆమె జీవితాన్ని ఒక్కసారి మనం ఈ మధ్యాహ్న సమయం ముందు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదాం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమెలో ఉన్నటువంటి మొదటి లక్షణం, ఈమె జీవితంలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఆమె దావీదును ప్రేమించింది. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? దావీదును ప్రేమించింది. దావీదు ఎవరు? ఒక వీరుడు. గొల్యాతును
జయించినటువంటి వాడు, దేశానంతటిని ప్రజలందరినీ కూడా రక్షించినటువంటి వాడు, కాపాడినటువంటి వాడు. ఎంతో గొప్ప మేలు దావీదు ద్వారా ఆనాడు ఇశ్రాయేలులకు జరిగింది. మనకు తెలుసు గొలియాతు అనేటువంటి మహాశూరుడు వచ్చి ఇశ్రాయేలుల మీద సవాలు విసురుతూ ఉన్నాడు. విసురుతూ ఉంటుంటే మీలో దమ్మున్నవాడు ఎవరైనా సరే వచ్చి నాతో యుద్ధం చేయండి, నన్ను జయిస్తే మా ఫిలిస్తీన్లందరము కూడా మీకు దాసులం అయిపోతాం, ఒకవేళ మీరు నన్ను జయించలేకపోయారా మీరందరూ మాకు దాసులైపోతారని చెప్పి ఆ కొండ మీద ఉండి గొలియాతు ప్రగల్పాలు పలుకుతూ ఉంటుంటే అప్పటికే రాజుగా ఉన్నటువంటి సౌలు గొలియాతును చూసి భయపడి ఇంటిలో దాక్కుంటాడు. యుద్ధానికి వెళ్ళడానికి భయపడతాడు. రాజుగారే భయపడితే ఇంకా ప్రజలేం వెళ్తారు, సైన్యమే వెళ్తారు, మొత్తం సైన్యము ప్రజలందరూ కూడా భయపడి యుద్ధానికి వెళ్ళడానికి మరి వెనకడుగు వేశారు. ఆ సమయంలో దావీదు అక్కడికి వచ్చాడు. అన్నలను చూసి రమ్మని తండ్రి పంపిస్తే అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు గొలియాతు పలుకుతున్నటువంటి ఆ మాటలను విని సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలులను, ఇశ్రాయేలుల దేవుణ్ణి దూషించడానికి ఎంతటి వాడు, నేను వెళ్ళి అతనితో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అన్నలా మాట విని, రే నువ్వు చిన్నోడువు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇది నీ వల్ల అయ్యే పని కాదు, వెళ్ళు అని అంటున్నారు. కానీ అతడు, లేదు లేదు, ఆ గొలియాతు నేను చంపుతాను అని చెప్పి మొత్తానికి ఏం చేశాడు, ఒడిసెల తీసుకుని 5 రాళ్లను ఏరుకుని మరి వెళ్ళాడు గొలియాతు మీదకి. అతను ఆయుధాలు ఏమీ పట్టుకెళ్ళ, కత్తులు కటార్లు ఏమీ పట్టుకెళ్ళ, 5 రాళ్ళు అతనికి అలవాటు ఉన్నటువంటి ఆ ఒడిసెలను చేత పట్టుకుని వెళ్ళాడు. దావీదు రావడం చూసి, ఏంటి కుక్కను తరమడానికి వచ్చినట్లుగా అలాగా కర్ర పట్టుకుని వస్తా ఉన్నావు, నేనేమన్నా కుక్కనా అని అడుగుతూ ఉంటాడు. దావీదు అయితే అంటాడు, నేను నిన్ను పడగొట్టి చంపి మరి నీ తలను నేను సంహరిస్తాను, నీ తలను చెదుగదొక్కుతాను అన్నట్టుగా మాట్లాడతాడు. అయితే ఆ సందర్భంలో మరి వాళ్ళు కొద్ది సంభాషణ అక్కడ జరిగిన తర్వాత దావీదు మొత్తానికి ఒడిసెలలో ఒక రాయి పెట్టి విసరగానే గొలియాతుకి ఇక్కడ నుదుటిన తగిలింది, వెంటనే బోర్ల పడిపోయాడు. దావీదు పరుగు పరుగున వెళ్ళి మరి తన కత్తి తీసి, గొలియాతు యొక్క కత్తి తీసి ఆ తలను నరికేశాడు. ఆ తలను చేతితో పెట్టుకుని జయోత్సాహంతో తిరిగి వచ్చాడు. ఆ తలను చేతితో పట్టుకుని వస్తున్నప్పుడు అప్పుడు ప్రజలందరూ బయటకు వచ్చారు, రాజుగారు బయటకు వచ్చారు. అప్పుడు అందరూ కూడా పొగడడం మొదలుపెట్టారు. సౌలు 1000 కొలదిగా అయితే దావీదుకు 10,000 కొలది అని అందరూ దావీదును పొగడుతూ ఉండంటే, ఆ రోజు నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. గొల్యాతు అనేటువంటి మహాశూరుణ్ణి చంపి అతన్ని పడగొట్టి మరి ఇశ్రాయేలులందరికీ కూడా గొప్ప విజయము కలిగి చేసినటువంటి గొప్ప వీరుడు దావీదు. ఆమేన్. అటువంటి వీరుడైనటువంటి దావీదును ఈ మీకాలు ప్రేమించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దావీదుని మీకాలు ఏం చేసింది చెప్పండి? ప్రేమించింది. ఆ విషయము తండ్రికి తెలిసి మరి సంతోషించి, ఇందాక నేను చెప్పినట్లుగా మరి ముందు ఒక పరీక్ష పెట్టిన ఆ పరీక్షలో దావీదు గెలిచాడు. అప్పుడు మీకాలుకిచ్చి దావీదును పెండ్లి చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వివాహం అయిన తర్వాత కూడా వీరు భార్యాభర్తలు ఇరువురూ కూడా చక్కగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి చాలా అన్యోన్యంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రేమ కలిగి ఉన్నారు, ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. మనము భార్యలముగా భర్తలను ప్రేమించవలసిన వారమై ఉన్నాం. భర్తలు కూడా భార్యలను ప్రేమించాలి. దేవుడు చెప్పాడు, పురుషులారా మీ భార్యలను
ప్రేమించుడి. వాళ్ళు ప్రేమించాలి, భార్యలముగా మనం కూడా ఏం చేయాలి, భర్తలను ప్రేమించే వారముగా ఉండాలని ఈరోజు ఈ మాట మనకి నేర్పిస్తూ ఉంది. దావీదుని వివాహం కాకముందు ప్రేమించటమే కాదు, వివాహమైన తర్వాత కూడా ఎంతగానో ప్రేమించినటువంటి స్త్రీగా మనకి మీకాలు కనిపిస్తూ ఉంది. ఎంతగా ప్రేమించింది అని అంటే, ఒకనొక రోజున సౌలు కోపముతో దావీదును చంపాలని చెప్పి, వెళ్ళి దావీదును తీసుకుని రండి అని చెప్పి కొంతమంది సేవకులను పంపించాడు ఇంటికి. ఈ విషయము మీకాలు తెలుసుకుని ఏం చేసింది అనంటే, దావీదును అక్కడి నుంచి తప్పించింది. ఎలాగా, నా తండ్రి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉంటే కనుక రేపటికల్లా నువ్వు ప్రాణాలతో ఉండవు, కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలేదు, వెంటనే నువ్వు వెళ్ళిపో అని చెప్పి తనను మరి కిటికీ గుండా కిందకి దించేసింది. దించేసి ఏం చేసింది, ఆ మంచం మీద ఆ ఇంటిలో ఒక గృహ దేవత బొమ్మ ఉందంట, ఆ దేవత బొమ్మను పడుకోబెట్టి తల పక్కనేమో మేకబొచ్చును పెట్టి ఒక వ్యక్తి పడుకున్నట్టుగా గొంగళి కప్పేసింది. హల్లెలూయా. ఆ దూతలు వచ్చి దావీదును తీసుకురమ్మన్నారని చెప్పగానే అతనికి ఒంట్లో బాగలేదు, పడుకున్నాడు అని చెప్పారు. వేళ్ళ వదల్లా వెంటనే వెళ్ళి ఆ దుప్పటి ఇలా లాగేసరికి అక్కడ దావీదు లేడు. ఆమె మోసగించిందని తెలుసుకున్నారు. సౌలు ఆ విషయం తెలుసుకుని పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. ఏంటి నువ్వు చేసిన పని, ఎందుకు దావీదుని ఇలా తప్పించావనంటే, మరి నే నన్ను పంపించకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించాడు, అందుకని నేను అతన్ని పంపించేశానని చెప్పి మొత్తానికి సౌలుతో అలా చెప్పి ఆ రోజున తప్పించుకుంటుంది. దావీదుని ఎంతగా ప్రేమించింది అనంటే, తన తండ్రి తనను మరి తన భర్తను చంపేస్తాడు అన్న విషయము తెలియగానే అక్కడి నుంచి తన భర్తను తప్పించింది. దేవునికి స్తోత్రం. అంతగా మరి మీకాలు దావీదును ప్రేమించినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి లక్షణము ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మనము కూడా మన భర్తలను ప్రేమించేవారముగా ఉండాలి. మనం వారిని ప్రేమించాలి, ఆదరించాలి, ప్రోత్సహించాలి, ధైర్యపరచాలి. భార్యగా అది మన బాధ్యత అని మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అస్తమాను, వారి నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయటమే కాదు, మనం కూడా వారిని ప్రేమించాలి. ప్రేమ అనగా అర్థం ఏంటంటే, నిజమైన అర్థం త్యాగం. ప్రేమ అనగా ఏంటి, త్యాగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించే వారి కోసం ఏదైనా సరే త్యాగం చేయడానికి ఆమేన్, హల్లెలూయా, ప్రేమించడానికి ఇష్టపడతారు. మరి భర్తను మనము ప్రేమించినప్పుడు యేసయ్య చెప్పినట్లుగా, నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ దేహాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నిన్ను నీవు ఎలా సంరక్షించుకుంటావో, నీ భర్తను కూడా నీవు అలాగే ప్రేమించాలి. నీ భర్త వేరు, నీవు వేరు కాదు, నీ భర్త నీవు ఏక శరీరమై ఉన్నారు. మీరిద్దరు ఒకటే. మ్యాథ్స్ లెక్క ప్రకారంగా అయితే 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. 1 + 1 2 అవుతుంది. 1 1 కలిపితే 2 అవుతుంది. కానీ దేవుని లెక్కలో ఏంటి, 1 + 1 1. హల్లెలూయా. ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక భార్య ఒక భర్త కలిస్తే ఏక. దేవు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏక శరీరం అవుతారు భార్య భర్తలు ఇరువురు కూడా, ఏక శరీరం. కనుక మనము ఏం చేయాలి అనంటే, ఒకరిని ఒకరు ప్రేమించుకునే వారముగా ఉండాలి. దేవు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక అడవిలో 2 జింకలు ఉన్నాయి, భార్యాభర్తలు.
అవి ఎండాకాలం, వాటర్ ఎక్కడ చూసినా దొరకట్ల, వాటర్ ఎక్కడ చూసినా సరే దొరకట్ల. రెండు జింకలు కూడా భార్యాభర్తలు అన్నమాట, వారి రెండు కూడా చాలా దాహంతో ఉన్నాయి, చాలా దాహంతో ఉన్నాయి. అటువంటి సమయంలో నీటి కోసం వెదుగుతూ అవి వెళ్తూ ఉంటుంటే ఒక చోట చిన్న గుంట కనబడింది. చిన్న గుంట కనబడితే ఆ చిన్న గుంటలో కొద్ది నీరు మాత్రమే ఉంది, ఒకరి దాహం మాత్రమే తీర్చగలిగినంత నీరు మాత్రమే ఉన్నది. అప్పుడు అవి రెండు కూడా, మరి నీరు దొరికింది కదా, కొంచెం ఇద్దరం కూడా దాహం తీర్చుకుందామని వెళ్ళి ఆ చిన్న గుంటలో మూతి పెట్టాయి, రెండు కూడా పెట్టాయి. ఎంతసేపు తాగుతా ఉన్నా సరే నీరు మాత్రము తరగట్ల. హల్లెలూయా, హల్లెలూయా. భర్త జింక ఏమనుకుంటుందంటే, నా భార్య జింక చాలా దాహంతో ఉంది, దాని దాహం తీ దాని దాహం తీర్చే చాలు అని అనుకుని ఈ భర్త మూతైతే పెట్టింది కానీ నీరు తాగట్లా. ఇటు భార్య జింక కూడా ఏమనుకుంటుంది, నా భర్త చాలా దాహంతో ఉన్నాడు, ముందు అతని దాహం తీర్తే చాలు అని చెప్పి ఈమె కూడా అందులో మూతి పెట్టింది కానీ మరి అది కూడా తాగట్లా. దేవునికి స్తోత్రం. రెండు జింకలు కూడా అలాగే, భర్త తాగుతుందని భార్య, భార్య తాగుతుందని భర్త, ఇద్దరు కూడా అలాగే దాంట్లో తాగినట్టుగా యాక్షన్ చేస్తున్నారు కానీ ఎవరూ తాగట్లా. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. అంటే ఒకరి ఎడల వారికి ఒకరికి ఎంత ప్రేమ ఉందో దానిని బట్టి మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్యాభర్తల మధ్య ప్రేమ ఆ విధంగా ఉండాలని ఈరోజు వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ఒకరిని ఒకరు మనము ప్రేమించుకున్నప్పుడే మన బంధము స్థిరంగా ఉంటుంది. ప్రేమ అనేది బంధానికి చాలా చాలా విలువైనది. ప్రేమ అంట దోషములన్నిటినీ కూడా కప్పుతుందంట. ప్రేమ ఏం చేస్తుంది, దోషాలన్నిటినీ కూడా కప్పివేస్తుంది. నీ భర్త నువ్వు, నీ భర్త నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఒకవేళ అతడు ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని మరి నీకు ఇష్టం లేని పనులు చేసినా, నువ్వేం చేస్తావు, ప్రేమతో ఉన్నావుగా, ప్రేమిస్తున్నావు కాబట్టి అతన్ని క్షమించగలుగుతావు, మరలా అతన్ని చేర్చుకోగలుగుతావు. ప్రేమ లేదనుకో, ప్రేమ లేని చోట చిన్నది చేసినా పెద్ద తప్పులాగా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ హృదయములో నీ భర్త ఎడల సంపూర్ణమైనటువంటి ప్రేమను నింపుకో. ఒకవేళ నీకు ఇష్టం లేని పనులు చేసినా సరే ఆ ప్రేమను బట్టి ఆ దోషాలన్నీ కూడా కప్పబడతాయి. ఆమేన్. నువ్వు చూపించే ఆ ప్రేమను బట్టి, అతడు ఒకవేళ నీకు ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నా సరే నీవు చూపించే ప్రేమను బట్టి ఒకనొక రోజున అతని మనసు కూడా మారవచ్చు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాము కదా, చాలా కుటుంబాల్లో భర్త మరి అక్రమ సంబంధాల్లో ఉండడం వలన భార్య భర్త మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది, సరైన విధంలో మరి అతన్ని ప్రేమించలేదు. కానీ దేవుని పిల్లలముగా ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అటువంటి బంధకాల్లో వారు ఉన్నప్పటికీ కూడా వారిని గనక మనం మంచి మనసుతో ప్రేమించగలిగితే ఒకనొక దినాన వారి మనసు కూడా మారు. నేను ఇన్ని చేస్తా ఉన్నా నా భార్య ఇంతలా నన్ను ప్రేమిస్తుంది, ఇంతలా నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అనేటువంటి ఒకనొక రోజున తన మనసులో కూడా గ్రహింపు వచ్చి తను కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భార్యలముగా మన భర్త ఎడల మనం ఏం చూపించాలి చెప్పండి, ప్రేమను ప్రేమించండి అంతే. తిట్టినా కొట్టినా నీకు ఇష్టం లేని పనులు చేసినా దేవుని వలె మనం ప్రేమించాలంతే. హల్లెలూయా. ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. నువ్వు చూపించే ప్రేమే నీ భర్తను ఒకనొక దినాన నీ వైపు త్రిప్పుతుంది, నీ మాట వినేటట్టుగా చేస్తుంది, లేక నీ మీద మనసు కలిగేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదును ప్రేమించింది మీకాలు.
మనం కూడా మన భర్తలను ప్రేమించే వారంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువే మనందరికీ కూడా భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకి ఏమై ఉన్నాడు చెప్పండి? నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు మనము మన తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనము ప్రేమించాలి. మనకి భర్త రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలి? ప్రేమించే వారముగా ఉండాలి. ఆమేన్. దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రేమించే వారు ఏం చేస్తారు? ఆయన చెప్పినట్లుగా చేస్తారు. మనం ఆయన ఆజ్ఞలు గైకునుటయే దేవుణ్ణి ప్రేమించుట అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఆజ్ఞలు గైకొనటమే. ఆయన చెప్పినట్లుగా చేస్తేనే మనం ఆయన ప్రేమించినట్టు. మనము ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలని ఈ మొదటి మాట మనకి నేర్పిస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకాల్లో ఉన్న మొదటి లక్షణము దావీదును ప్రేమించదు. మనం కూడా మన భర్తలను ప్రేమించాలి. అదే సమయంలో మన సృష్టికర్త అయిన దేవుడే మనకి భర్త అయి ఉన్నాడు గనుక ఆయనను కూడా నిండు మనసుతో మనము ప్రేమించాలి. రెండవదిగా మనము చూస్తే ఆమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం, తన భర్తను కాపాడింది. ఏం చేసింది? తన భర్తను కాపాడింది. ఏ సందర్భంలో కాపాడిందో ఇంతకుముందే చెప్పాను. తన తండ్రి తన భర్తను చంపాలని అనుకున్నప్పుడు సేవకులను పంపించాడు. దావీదును తీసుకుని రండి అని సేవకులను పంపించినప్పుడు వెంటనే తన భర్తను కిటికీ గుండా దించేసి అక్కడ ఒక గృహదేవత బొమ్మను పెట్టి, మరి గొర్రెబొచ్చు తల భాగం దగ్గర పెట్టి మనిషి ఉన్నట్టుగా దుప్పటి కప్పేసింది. కానీ ఆ సేవకులు వచ్చి ఆ దుప్పటి తీసి చూసేసరికి అక్కడ మనిషి లేడు. సౌలుకు వర్తమానం వెళ్ళింది. సౌలు కూడా మీకాలు దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసి నన్ను మోసగించావు అని అంటే ఆమె అంటుంది కదా, మరి దావీదు నన్ను చంపేస్తాడేమన్న భయముతో నేను ఇలా చేశానని చెప్పి తప్పించుకుంది. హల్లెలూయా. తన భర్త చంపబడతాడు అన్న విషయము తెలియగానే తన భర్తకు తన సొంత తండ్రి ద్వారానే మరి ప్రమాదం ఉన్నదని తెలియగానే దావీదును అక్కడి నుంచి తప్పించేసి దావీదు ప్రాణాన్ని కాపాడినటువంటి స్త్రీగా మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ లక్షణము నుండి మనం కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మన భర్తలను మనము కాపాడే వారముగా ఉండాలి. కాపాడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ప్రతి దానికి భర్తను వీధిలో పెట్టే వారంగా ఉండకూడదు. ప్రతి చిన్న విషయానికి కూడా వీధిలోకి తెచ్చేస్తారు గొడవని. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడికి తీసుకొచ్చేస్తారు? వీధిలోకి తీసుకొచ్చేస్తారు. నలుగురికి చెప్తూ ఉంటారు, నా భర్త ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా ఉంటున్నాడు, అలా ఉంటున్నాడు అని చెప్పి మొత్తం వీధిలోనికి వచ్చి కేకలేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా వాళ్ళ భర్త గురించినటువంటి విషయము తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నీ భర్త గురించి నువ్వు అందరికీ చెప్తున్నావు అని అనుకుంటావు, కానీ నీ భర్త నలుగురిలో చీఫ్గా అయ్యాడనుకో నిన్ను కూడా సమాజం చీప్గానే చూస్తుంది. నీకు గౌరవం ఉండదు సమాజంలో, నీకు విలువ ఉండదు సమాజంలో. అది తెలియక కొంతమంది ఏం చేస్తారో తెలుసా? తమ భర్త యొక్క చెడుతనమనంతటిని, తన భర్త చేసే ప్రతి పనిని కూడా వీధిలోనికి తీసుకొచ్చి నలుగురికి కూడా వినపడేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. నిజంగా భార్యాభర్తలు అన్న తర్వాత అసలు ఏ మనస్పర్ధలు రాకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒక చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కూడా వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వారు, వేరు వేరు స్వభావాలు కలిగిన వారు, వేరు వేరు విధాలుగా ఆలోచించేటువంటి వారు కనుక ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వారి ఆలోచనలు, వారి యొక్క మరి మనస్తత్వాలు కలగకపోవచ్చు. తద్వారా కొన్ని మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఏదైనా చిన్న మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కుటుంబంలో ఇంటిలోనే చక్కబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? భార్యాభర్తలు ఇరువురు కూడా ఇంటిలోనే చక్కబరుచుకోవాలి. అంతేగాని మరి పిల్లల ముందు గొడవ పడకూడదు. కొంతమంది పిల్లల ముందు గొడవ పడతూ ఉంటారు.
పిల్లల ముందు గొడవ పడకూడదు. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వీళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఓ చెప్పుకుంటూ ఉంటారు. మూడవ వ్యక్తికి నువ్వు స్థానం ఇవ్వకూడదు. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తికి స్థానం ఇవ్వకూడదు. ఏ చిన్న సమస్య వచ్చినా మీరిద్దరే పరిష్కరించుకోవాలి. మీరిద్దరే ఒకరు అర్థం చేసుకుని సమాధాన పడిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకరు తగ్గించుకుంటే ఖచ్చితంగా ఇంటిలో ఆ భార్యాభర్త ఇరువురి మధ్య చక్కని సమాధానం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ మన భర్త విషయంలో భేదాభిప్రాయాలు రాకుండా ఉండవు. అలాగని ప్రతీది కూడా మనం అందరికీ చెప్పేయకుండా నా భర్త ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, సంపాదిస్తాడు, ఒక రూపాయి ఇవ్వడు ఇంట్లో, ఇటువంటి విషయాలన్నీ కూడా మనము బయటికి వెల్లడి చేసుకోవడం వలన మన కుటుంబాన్ని మనమే బజారుకి ఇడుస్తున్నాం. కనుక అలా ఉండకూడదు. మన భర్తను మనము దైవ భక్తి కలిగిన స్త్రీలముగా కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో మనము చూస్తూ ఉంటుంటే భార్యలు ఎంత భయంకరంగా తయారవుతున్నారు అని అంటే, అక్కడ మీకాలేమో తన భర్తను మరణాన్ని నుండి తప్పిస్తే, నేటి దినాల్లో భార్యలు భర్తలను మరణానికి అప్పగిస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ భార్యలు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, వేరొకరితో సంబంధం పెట్టుకోవడం వలన వీళ్ళ పాపపు జీవితానికి అడ్డుగా ఉంటున్నారు భర్తలని చెప్పి ఆ ప్రియుడితో కలిసి ఏం చేస్తున్నారు, భర్తలనే చంపేస్తారు. ఎన్ని వార్తలు వినట్లేదు మనం ఇటువంటివి? యూట్యూబుల్లో చూసినా, మరి వార్తల్లో చూసినా ఇటువంటి వార్తలు ఎన్నో వింటూ ఉన్నాం. ఆ భార్యలు కట్టుకున్నటువంటి భర్తలనే చంపేస్తున్నారు వేరొక పురుషునికి మరి బానిసై. ఇటువంటి స్థితి నేడు మరి సమాజంలో మనకి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా ఇటువంటి సంఘటనలు ఎన్నో మనము వింటూ ఉన్నాము. అయితే క్రైస్తవ స్త్రీలముగా మన భర్తలను మనము కాపాడుకునేవారంగా ఉండాలి. వారిని గౌరవించేవారంగా ఉండాలి. సమాజంలో వారికి గౌరవం వచ్చేటట్టుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాజంలో వారికి ఒక మంచి పేరు మనం తీసుకొచ్చే వారంగానే ఉండాలి, కానీ వారి గౌరవాన్ని పాడు చేసేవారంగా ఉండకూడదు. వారి యొక్క పేరును మనము పాడు చేసేవారంగా ఉండకూడదు. అన్ని విషయాలలో మనము వారిని కాపాడుకునే వారంగా ఉండాలి అని ఈ రెండవ మరి లక్షణం మనకి నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మీకాల్ ఏం చేసింది? దావీదును ప్రేమించింది. రెండవది దావీదును కాపాడింది. ఆమేన్. మనం కూడా మన భర్తలను ప్రేమించే వారంగా ఉండాలి. మన భర్తలను అన్ని విషయాల్లో కాపాడుకునే వారంగా మనం ఉండాలి. ఎలా కాపాడుకోగలం? మన సొంత ప్రయత్నాల వల్ల మనం కాపాడుకోలేము. కానీ మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాలి. నిజంగానే నీ భర్త మరి చెడు లక్షణాలు కలిగి ఉన్నాడు, చెడు సహవాసానికి బానిసై ఉన్నాడు, నువ్వు ఎలా కాపాడగలవాయన్ని, నువ్వు ఎలా విడిపించగలవాయన్ని అని అంటే, నువ్వు దేవుని సన్నిధిలో అంగలార్చడం వలన, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం వలన, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల నీ భర్తను ఆ పరిస్థితుల నుండి మార్చగలవు, ఆ పరిస్థితుల నుండి కాపాడగలవు. నీ భర్త అటువంటి దుష్ట వ్యసనాలతో బంధించబడి ఉండడం వలన మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఇది శారీరక సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణానికి నీ భర్త వెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి సందర్భాల్లో బాధ్యత కలిగినటువంటి భారీగా నువ్వు ఏం చేయాలి? నీ భర్తను ఆ నిత్య మరణము నుంచి తప్పించడానికి నీవు దేవుని సన్నిధిలో గోజాడాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్తను ఆ మరణ కోపములో నుండి దేవుడు బయటికి లాగుతాడు. ఆమేన్. ఆ రెండవ మరణం అనేటువంటి అగ్నిగుండములో నుంచి నీ భర్తను దేవుడు బయటికి లాగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థించే స్త్రీలముగా మనం ఉందాం. మన ఇంటిని మనం బయట పెట్టుకునే వారంగా కాకుండా మనము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినట్లయితే, ఖచ్చితంగా నీ భర్తను దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, ఇలా కాపాడిన తర్వాత మరి జరిగినటువంటి సంఘటన ఏంటంటే,
ఎప్పుడైతే ఈమె కిటికీలోంచి బయటికి దించేసిందో దావీదు వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. సౌలు చంపేస్తాడన్న భయంతో మరి దావీదు అక్కడి నుంచి దూరంగా పారిపోయి గుహల్లో అరణ్యాలలో నివసిస్తూ అలాగ తను వెళ్ళిపోతూ ఉన్నాడు సౌలు నుంచి తప్పించుకోవడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మీకాలుకి దావీదుకి ఎడబాటు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఎడబాటు వచ్చింది. దావీదు వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఈమె ఇంటిలోనే ఉండిపోయింది. ఇటువంటి సందర్భాలలో మీకాలుకి కొన్ని ప్రతికూల పరిస్థితులు, విరోధమైన పరిస్థితులు ఆమెకు ఎదురయ్యాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకమైన మార్లు సొంత తండ్రి అయినటువంటి సౌలే తన భర్త అయినటువంటి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడి నుంచి పారిపోయినా వదిలిపెట్టలేదు దావీదుని సౌలు. ఎక్కడికి ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడికి వెళ్ళి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సౌలు వస్తున్నాడని తెలుసుకుని దావీదు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, అలాగా పారిపోతూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మీకాలుకి దావీదికి మధ్య సౌలే మరి పెద్ద విలన్గా తయారయ్యాడు. హల్లెలూయా. వారి ఎడబాటుకి కారణమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి కూతురు భర్తే కదా, క్షమించవచ్చు కదా. అలా అటువంటి మనసు సౌలులో లేదు. ఏ విధంగానైనా సరే దావీదుని చంపేయాలి, ఎందుకంటే తన తర్వాత తనే రాజవుతాడని సౌలుకి తెలుసు. తన వంశంలో పిల్లలున్నారు, తన పిల్లలకు ఆ సింహాసనం రాదని అతనికి తెలుసు. కాబట్టి దావీదుని చంపేస్తేనే కానీ నా పిల్లలు సింహాసనం మీద కూర్చోరు. ఒకనొక సందర్భంలో యోనాతానుతో మాట్లాడతాడు సౌలు. ఏమని, నువ్వు ఎందుకు దావీదుకు సహాయం చేస్తున్నావు? అతను నీ సింహాసనాన్ని తీసుకుంటాడు. నా తర్వాత సింహాసనం మీద కూర్చోడానికి అతడు సిద్ధంగా ఉంటే అతనికి నువ్వు ఎందుకు సహాయం చేస్తావని సొంత కొడుకు అని యోనాతానుని మరి సౌలు ప్రశ్నిస్తాడు. అంటే సౌలు యొక్క ఉద్దేశం అక్కడ మనకు కనిపిస్తుంది. తన పిల్లలే సింహాసనం మీద కూర్చోవాలి, కానీ దావీదు ఉండకూడదన్న ఉద్దేశంతో దావీదును చంపాలి అని చాలా ప్రయత్నం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అటువంటి సమయంలో మీకాలు తన తండ్రి తన భర్తను చంపుతున్నాడని తెలిసినప్పుడు మీకాలు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి కదా. దేవుణ్ణి ఆశ్రయించాల. తన భర్త అయిన దావీదేమో అన్ని విషయాలలో దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి అనుసరించేవాడుగా ఉన్నాడు. కానీ భార్య అయినటువంటి మీకాలు మాత్రం ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నా సరే దేవుణ్ణి ఆశ్రయించలేదు, దేవునికి మొర్ర పెట్టలేదు. ప్రభువా, ఈ పరిస్థితుల నుండి నన్ను తప్పించు అని దేవునికి ఆమె మొర్ర పెట్టలేదు, ప్రార్థన చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రార్థన చేయకుండా పరిస్థితులు అలాగే ఉందేమో, ఆ ప్రతికూల పరిస్థితులు మెల్లిమెల్లిగా మీకాలు మనస్సును కూడా మార్చివేశాయి. ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో కొన్ని సంవత్సరాలు మీకాలు దావీదును మరిచిపోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగానో ప్రేమించింది, ఎంతగానో దావీదు ప్రాణాన్ని కాపాడింది, కానీ ఎడబాటు వచ్చిన తర్వాత ఏం చేసింది? ఆ దావీదును మరిచిపోవటం జరిగింది. ఒకవేళ మరిచిపోవడానికి గల కారణం కూడా తన తండ్రి భయపెట్టుండొచ్చేమో. నువ్వు దావీదును మరి మరిచిపోకపోతే నేను చంపేస్తానని భయపెట్టుండొచ్చేమో. ఏ కారణమైతేనే మొత్తానికి దావీదును ఆమె మరిచిపోయింది. మూడవ లక్షణం ఏంటంటే, ఆ మీకాలులో మనము కనిపిస్తున్న విషయం ఏంటంటే, దావీదును మరిచిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీకాలు ఎవరిని మరిచిపోయింది? ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఆమెకు ఎదురైనయో, ఆమె దావీదును మరిచిపోయింది. దావీదు ఇంకేమయ్యాడో ఏంటో అని ఏమి ఆలోచించలేదు. దావీదు గురించి పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా? తన కుమార్తె అయినటువంటి మీకాలుకు మరొకరినిచ్చి పెళ్లి చేశాడు. చూడండి, ఆ మాట మనకు కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 25:44 మనకి కనిపిస్తుంది. ఈమె దావీదు గురించి పట్టించుకోవటం మానేసింది.
ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ ఉంటున్నాడో ఏమీ కూడా మరి పట్టించుకున్నట్టుగా ఇక్కడ ఎక్కడ కూడా మనకు కనబడలేదు. మెల్లిగా దావీదును మర్చిపోయింది. అప్పుడు సౌలు ఏం చేశాడో చూడండి. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీము వాడైన లాయిషు కుమారునికిచ్చి యుండెను. హల్లెలూయా, హల్లెలూయా. పల్తీయేలను ఒక గల్లీము వాడైన లాయిషు కుమారునికిచ్చి పెండ్లి చేసేసాడు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగునుగాక. పరిస్థితులకు లోబడిపోయి ఈ యొక్క ప్రతికూల పరిస్థితులలో మీకాలు తండ్రికి భయపడిందో లేక వేరొకరికి భయపడిందో తెలియదు, కానీ మొత్తానికి వేరొకరికి భార్య అయిపోయింది. తన తండ్రి వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మీకాలు మరిచిపోయింది దావీదును. ఎంతగానో ప్రేమించింది, ఎంతగానో కాపాడుకుంది తనని, కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం దావీదును విడిచిపెట్టేసింది, మరిచిపోయినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దావీదు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నారు అని అంటే దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. మీకాలు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే మనకే సాదృశ్యంగా కనబడుతుంది. మన జీవితాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ఒకవేళ సౌలు లాంటి వారే మనకి ఎదురవ్వచ్చు, మనల్ని బెదిరించేవారు మనకి ఎదురవ్వచ్చు, ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించేవారంగా ఉంటున్నామా, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామా అనే విషయాన్ని ఇక్కడ మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాలలో మనం దేవుని ఎంత ప్రేమిస్తూ జీవిస్తూ ఉన్నా సరే కొన్ని సందర్భాలలో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, సౌలు లాంటి వారు మనకు ఎదురవ్వచ్చు, మనల్ని బెదిరించే వారు మనకు ఎదురవ్వచ్చు. అటువంటి పరిస్థితులలో దేవుని మీద ప్రేమ మనకు నిలకడగా ఉంటుందా, దేవుని ప్రేమను మనము విడిచిపెట్టేస్తున్నామా అనే విషయాన్ని ఈ మధ్యాహ్న సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులలో చాలామంది దేవునికి దూరం అయిపోతారు. కష్టాలు, ఇబ్బందులు చుట్టుముట్టేసినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టేసేవారుగా ఉంటారు. బాగున్నంతసేపు, అన్నీ బాగున్నంతసేపు దేవునితో బాగానే ఉంటారు. ఏదైనా కొంచెం వ్యతిరేకమైన పరిస్థితులు ఇంటిలో ఎదురైనప్పుడు దేవునికి దూరం అవుతూ ఉంటారు. మనం అలా ఉండకూడదని ఈ మూడవ మాట మనకి నేర్పిస్తూ ఉంది. మీకాలైతే దావీదును మరిచిపోయింది. ఎప్పుడైతే వాళ్ళకి ఎడబాటు వచ్చిందో దావీదును మరిచిపోయింది, వేరొకరికి భారీగా వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుణ్ణి మరిచిపోయి మళ్ళా లోకంతో కలిసిపోతున్నామేమో, లోకంతో రాజీ అయిపోతున్నామేమో, మరలా కొన్ని కొన్ని వ్యసనాలకు బానిసలైపోతున్నామేమో, మరలా కొన్ని కొన్ని చెడు క్రియలకు మనలో చోటునిస్తూ ఉన్నామేమో. దేవుణ్ణి మనము మొదట ప్రేమించిన ప్రేమను మనం మరిచిపోయి జీవిస్తున్నామేమో. మనము పరిశీలన చేసుకోవాలి. ఆ స్థితి మనకు రాకూడదు. మన జీవితాల్లో ఎన్ని మరి అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని ప్రేమ నుండి మనము వేరు కాకూడదు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరు అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది కదా. ఒక్కసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? దేవుని ప్రేమ నుండి ఇవేమీ కూడా మనల్ని వేరు చేయకూడదు. కష్టమే కానీ, శ్రమే కానీ, బాధే కానీ, హింసే కానీ, కరువే కానీ, వస్త్రహీనతే కానీ, ఉపద్రవమే కానీ, ఖడ్గమే కానీ, ఇది ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయకూడదు. హల్లెలూయా.
ఎన్ని వచ్చినా సరే దేవుని ప్రేమతోటే మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారంగానే ఉండాలి. మొదట్లో ఎలా ప్రేమించామో ఇవి వచ్చినా సరే మనం అలాగే దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. కానీ ఇవి ఈ సమస్యలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేసే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని ప్రేమ నుండి మనము దూరం అవ్వకూడదు. దేవుణ్ణి మరిచిపోయే వారంగా, దేవునికి దూరమయ్యే వారంగా మనం ఉండకూడదని ఈ యొక్క మూడవ విషయం మనకి నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె అయితే, మేకాలైతే పరిస్థితులను బట్టి మారిపోయింది. పరిస్థితులను బట్టి ఏమైంది? మారిపోయింది. కొంతమంది కూడా అంతే, పరిస్థితులను బట్టి మారిపోతారు. హల్లెలూయా. అన్నీ బాగున్నాయి అనుకోండి, దేవుడు దేవుడు అంటూ వస్తారు. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, వెంటనే వదిలిపెట్టేసి మరలా అందరితో కలిసిపోతారు. వాటి విడిచిపెట్టినటువంటి వాటిలో కలిసిపోతారు. మా చాలామందిని చూస్తూ ఉన్నాం ఇటువంటి వారిని. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో ప్రేమగా ఉన్నటువంటి వారు, దేవుడు అంటే ఎంతో భక్తిగా ఉన్నటువంటి వారు, వారి జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని వదిలిపెట్టేసి మళ్ళా వాడు విడిచిపెట్టినా, మరి ఆ పాత పద్ధతిలోనికి వెళ్ళిపోయిన వారు అనేకులను మనము చూస్తూ ఉన్నాం. మారిపోతారు చాలామంది, పరిస్థితులను బట్టి మారిపోతారు. కానీ మనం అలా మారిపోకూడదని ఈరోజు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా దేవుని ఎడల మన ప్రేమ స్థిరముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సరే, మీకాలు మారిపోయింది కానీ దావీదు మాత్రం మారలేదు. హల్లెలూయా. అంతే, మనం మారిపోతాం కానీ దేవుడు మారడు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా మన ఎడల ఒకే రీతిగా ఉంటుంది. అందుకని ఆయన అంటారు కదా, పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమ. శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ. మనం ఒకసారి ప్రేమిస్తాం, ఒకసారి వదిలేస్తాం. మనకు నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే మానేస్తాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. శాశ్వతంగా ఆయన మనల్ని ప్రేమిస్తాం. ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. మారని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే నేటికి మనం ఇలాగే ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కూడా మనకులాగా మారిపోతూ ఉంటే భూమి మీద ఒక్కరు కూడా ఉండరు. హల్లెలూయా. నువ్వు నాతో మంచిగా ఉన్నంతసేపు నీతో మంచిగా ఉంటాననే స్వభావం దేవునిదైతే ఒక్కరు కూడా భూమి మీద ఉండరు. మనం ఎలా ఉన్నా ఆయన ప్రేమ మాత్రం ఒకే రీతిగా ఉంటుంది. కనుకనే మనం ఇలా ఉండగలుగుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు ప్రేమ మాత్రం మారలేదు. అయితే దావీదు మరి మరొక అవకాశాన్ని మేకాలకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవ విషయం ఏంటంటే, మీకాలులో మరొక అవకాశాన్ని పొందుకుంది. మరొక అవకాశాన్ని పొందుకుంది. దావీదు అలా అరణ్యాల్లోకి వెళ్ళి జీవిస్తూ అలా వెళ్ళిపోయాడు కదా. కొంతకాలానికి సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు మరలా రాజ్యానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యానికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అతడు మీకాలు గురించి వాకప్ చేశాడు. ఎక్కడుంది, ఏమైంది? హల్లెలూయా. తెలుసుకున్నాడు ఒక స్త్రీ, ఒక వ్యక్తికి మరి భారీగా ఈ వేరొక ప్రదేశంలో ఉందని తెలుసుకుని వెంటనే ఒక వ్యక్తి కౌరు పంపించాడు. దావీదు, నిన్ను కలవాలనుకుంటున్నాను అని అంటే దావీదు అతనితో అంటాడు, మరి నువ్వు నన్ను కలవాలి అని అంటే ముందు మీకాలు నా దగ్గరకు తీసుకుని వస్తేనే కానీ నువ్వు నన్ను కలిసే అవకాశం నీకు ఇవ్వను అని చెప్పి ఒక వ్యక్తిని పంపించి మరి మీకాలును మరలా తిరిగి రప్పించుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. చూడండి, రెండవ సమయలు గ్రంథం 3:13 మనం చదువుదాం. 13:16 వచనాల వరకు. అయితే నీవు ఒక పని చేయవలెను, నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యుద్ధకు తోడుకొని రావలను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి, ఫిలిస్తీయులలో 100 ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకుని నా మీకాలును నాకు అప్పగింపుమని చెప్పుడనగా ఇష్బోషేతు దూతను పంపి
లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి అద్ద నుండి మేకాలను పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయెను. హల్లెలూయా హల్లెలూయా. ఫిలిస్తీయుల యొక్క 100 ముందోళ్ళను తీసుకుని వచ్చి నేను భారీగా పెళ్లి చేసుకున్నా, నా భార్యను నాకు అప్పగించండి అని కోరాడు. అప్పుడు ఏం చేశారు, వెళ్ళి మేకాలను ఆ పల్తీయేలు నుండి తీసుకుని వచ్చేసారు దావీదు దగ్గరికి. హల్లెలూయా. అలా తీసుకుని వస్తున్నప్పుడు అంటే ఆ పల్తీయలు అనేటువంటి అతని పెనిమిటి వెనకాల ఏడ్చుకుంటా వచ్చాడంట, నా భార్య అని ఏడ్చుకుంటా వచ్చాడు. కానీ అబ్నేర్ అనేటువంటి సేవకుడు ఏమన్నాడంటే, నువ్వు ఇలా వద్దు, నువ్వు ఇంకా తిరిగి వెళ్ళిపో, ఆమె దావీదుకే భారీగా ఉంటుంది, ఇక నీకు భారీ కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఇంకా చేసేది ఏమీ లేక అతడు తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరలా ఈ మీకాలు దావీదు భార్య స్థానంలోనికి వచ్చేసింది. మరొక అవకాశం ఈమెకి ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మేకాలకి మరొక అవకాశం ఇక్కడ ఇవ్వబడింది. ఒకసారి దావీదు భార్య అయింది, మధ్యలో మరలా దారి తప్పి వేరొకరు భార్య అయినప్పటికీ కూడా మరలా ఆమె దావీదు భార్యగా ఉండడానికి అవకాశం వచ్చింది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు మరి కొన్ని కొన్ని అవకాశాలు మనకిస్తూ ఉంటాడు. మనం ఒకవేళ దారి తప్పిపోయినా, మనం ఒకవేళ దేవుణ్ణి ప్రేమించడం వదిలిపెట్టేసి మరలా లోకంలో కలిసిపోయినా, దేవుడు ఒక్కసారి శిక్ష మన మీదకి రానివ్వడు, మరొక అవకాశం మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె తెలుసో తెలియకో పొరపాటునో ఎందుకో దారి తప్పిపోయింది. ఒకవేళ ఈమెకి మరొక్కసారి నేను అవకాశం ఇస్తే ఇప్పుడైనా సరిగ్గా ఉంటుందేమో అని చెప్పి దేవుడు మన జీవితాల్లో మరొక అవకాశం ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ప్రభువా, మనం తప్పు చేసినప్పుడు ఎల్లా కూడా ప్రభువా నన్ను క్షమించు అంటే, ఆయన క్షమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పిదాలు చేసినా మరొక కొత్త సంవత్సరం మన జీవితాలకి దేవుడు ఇస్తున్నాడంటే అర్థమేంటి? దేవుడు మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలైనా ఈమె మారలేదు, కనీసం ఈ సంవత్సరమైనా మారతదేమో అని మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నట్లు అర్థం. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. హల్లెలూయా హల్లెలూయా. ఆ అవకాశాన్ని ఏం చేసుకోవాలి మనం? సద్వినియోగం చేసుకోవాలి. ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఒకటి నాటారు కదా, ఎన్ని సంవత్సరాలైనా పండ్లు కాయకపోయేసరికి ఆ తోటమాలు ఏమనుకున్నాడు, ఈ చెట్టును నరికేద్దాం అనుకున్నాడు. కానీ ఆ తోట యజమానుడు వచ్చి ఏమంటున్నాడు, వద్దు వద్దు, ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనిద్దాం, దానికి చక్కగా మరి ఎరువులు వేసి రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసి దాన్ని బాగు చేసి ఈ సంవత్సరం కూడా అది ఫలిస్తుందేమో చూద్దామని చెప్పి ఆ చెట్టును ఉండనిచ్చినట్లుగా చెప్పు. ఈ సంవత్సరం ఫలించినా సరే, లేని ఎడల వచ్చే సంవత్సరం దాన్ని నరికేద్దామన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి మరొక అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. మీకాలుకు కూడా మరొక అవకాశం ఇక్కడ ఇచ్చాడు దేవుడు. మరలా దావీదు పిలిపించుకున్నాడు భారీగా ఉండడానికి. ఎందుకంటే దావీదు కూడా మీకాలను ఎంతో ప్రేమించాడు, మీకాలు కూడా దావీదును ప్రేమించింది. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు ఎంతో ప్రేమగా ఉన్నారు కనుకనే మరి దావీదు ఆమెను మర్చిపోలేక మరలా ఆమెను పిలిపించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె దేవుణ్ణి మనం వదిలిపెట్టేసిన ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టడు. తన ప్రేమ ఎప్పుడు కూడా మన ఎడల ఒకే విధంగా ఉంటుంది కనుకనే మరొక్కసారి దేవుడు మనకి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అయితే ఈ మేకాలు దావీదు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందా అంటే మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఏం చేసింది అనంటే చూడండి, 2 సమూయేలు గ్రంథం 6 అధ్యాయము 16 వచనాన్ని మనం చూద్దాం.
రెండవ సమయలు గ్రంథం 6:16. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. హల్లెలూయా హల్లెలూయా. దావీదు భార్యగా మరలా అంతఃపురంలోనికి వచ్చి ఉంటా ఉంది. ఇలా కొన్ని దినాలు గడిచినాయి. ఆ సమయంలో దావీదు మరి మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. అప్పటి వరకు మందసము ఎక్కడ ఉందనంటే ఆ ఒబేదేదేం ఇంటిలో ఉన్నది. ఆ ఒబేదేదేం ఇంటిలో నుంచి ఆ మందసాన్ని తీసుకురావడానికి దావీదు బయలుదేరి వెళ్ళి ఆ మందసాన్ని ఊరేగింపుతో తీసుకొస్తున్నాడు. వాయిద్యాలు మరి చక్కని పాటలు అన్నీ కూడా పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ మందసాన్ని తీసుకుని వస్తున్న సమయంలో దావీదు ఆ మందసము ముందర ఏం చేస్తున్నారంట, నాట్యమాడుతూ హల్లెలూయా హల్లెలూయా యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు ఉన్నాడంట దావీదు. మందసాన్ని తిరిగి తీసుకొస్తున్నాడన్న సంతోషంలో దేవుని సన్నిధిలో గంతులేస్తున్నాడు, నాట్యం చేస్తూ ఉన్నాడు. ఎంతగా నాట్యం చేస్తున్నాడంటే అతడు తన్ను తాను మైమరిచిపోయాడు. తన వస్త్రం పక్కగా తొలగిందన్న విషయము కూడా మరి గ్రహించుకోలేనంత పరవశంలో ఉండి దావీదు నాట్యమాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా నాట్యమాడుతూ ఆ మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఈమె అంతఃపురములో నుండి కిటికీలో నుండి చూసింది. దావీదును చూసి ఏంటి ఇతడు రాజేనా, అసలు రాజు అయి ఉండి ఇలా గంతులేస్తున్నాడేంటి, ఇలాగ నాట్యమాడుతున్నాడేంటి అని తన మనస్సులో అతనిని హీనపరిచింది. ఎక్కడ హీనపరిచింది? బయటికేమి అనలా. హల్లెలూయా. కొంతమంది బయటికేమి అనరు, లోపల మనసులో తిట్టుకుంటారు, మనసులో గొణుక్కుంటూ ఉంటారు, మనసులో సణుక్కుంటూ ఉంటారు, పైకి అనలేరు, అనలేక మనసులోనే అనుకుంటూ ఉంటారు. పైకంటే పక్కనున్న వారికి వినబడుతుంది, కానీ మనసులో అనుకుంటే ఎవరికి వినబడుతుంది? పక్కన వాళ్ళు ఎవరికి వినబడదు, కానీ మనసులో అనుకున్నది ఎవరికి వినబడుతుంది? దేవునికి వినబడుతుంది. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే మనస్సులో దావీదును హీనపరిచింది. ఈమెలో 5వ లక్షణం మనకు కనబడుతున్నది ఏంటంటే దావీదును హీనపరిచింది. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ ఇతడు ఒక రాజు, రాజు అయి ఉండి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నందుకు సంతోషిస్తూ రాజుగారి భార్యగా ఉన్నది కనుక ఈమె కూడా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనతో కలిసి దేవుణ్ణి స్తుతించాలి. రాజుగారితో కలిసి రాజుగారి భార్యగా మరి ఏకీభవించి స్తుతించకపోగా మనసులో దావీదు గురించి హీనంగా తలంచుకుంది, హీనంగా మనసులో అనుకుంది ఇతడు రాజు అయి ఉండి ఇటువంటి పనులు చేస్తున్నాడు ఏంటని చెప్పి మనసులో మరి దావీదు మీద చెడ్డ అభిప్రాయం పెట్టుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. భర్తలాగా దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నప్పుడు ఏ భార్య అయినా ఏం చేయాలి? సంతోషించాలి. నా భార్యకి నా భర్తకి ఎంత ధన్యత వచ్చింది, దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నాడు, దేవుని సన్నిధిలో పరవశించి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడని చెప్పి ఈమె కూడా దేవునిలో ఆనందించాలి, సంతోషించాలి, గంతులయ్యాలి. నా భర్తకి ఎంత భాగ్యం ఇచ్చావా యేసయ్యా అని. హల్లెలూయా. అలా అనుకోకుండా ఈమెకి మనసులో గర్వం అన్నమాట. ఏ గర్వము? నేను సౌలు మహారాజు యొక్క కుమార్తెనన్న గర్వం. నేనెందుకు అలాగా దేవుని ఎదుట నాట్యమాడాలి అనేటువంటి అహంకారం ఈమెలో కనిపించి మరి నేను రాణి హోదాలో ఉన్నాను. ఆమె ఏ హోదాలో ఉంది? రాణి. రాణి హోదాలో ఉంది కాబట్టి రాజుగారు ఏంటి అలా చేస్తున్నారని చెప్పి ఆ గర్వాన్ని ఆమె అహంకారాన్ని ప్రదర్శించి దావీదును హీనపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ భర్త దైవికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అతనిని బట్టి నువ్వు సంతోషించాలే, కానీ అతన్ని నువ్వు నిందించే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. నీ భర్త దైవికంగా ఎదుగుచున్నప్పుడు అన్ని విషయాలు అతన్ని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అతనికి ఏకీభవించాలి. ఇంకా అంతేగాని మనము మీరు దేవుని మందిరాలు అలా చేస్తున్నారేంటి, ఇలా చేస్తున్నారేంటి, అలా గంతులేస్తున్నారేంటి అనకూడదు ఇంటికి వెళ్ళిన తర్వాత. హల్లెలూయా
హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, మీరెందుకు అందరు మీ అంకే చూస్తున్నారు, మీరెందుకు అలా చేస్తున్నారు, మీరు అలా చేయొద్దు అని భర్తని వెనక్కి లాగేవారుగా ఉంటారు కొంతమంది. నీ భర్త దేవునిలో ఆనందిస్తున్నందుకు నీవు కూడా సంతోషించాలి. నీ భర్తని ఇంకా సపోర్ట్ చేయాలి, ఎంకరేజింగ్గా మాట్లాడాలి, ఆయనతో ఏకీభవించాలే తప్ప ఆయన ఎంత మాత్రం కూడా నిరుత్సాహపరచకూడదు, వెనక్కి లాగే విధంగా ఉండకూడదు. లేక అతని గురించి నీ మనసులో తక్కువగా ఊహించుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మరి మీకాలు దావీదుని మనసులో హీనంగా మరి ఊహించుకుందో, హీనంగా అనుకుందో, ఏం జరిగిందో చూడండి. 6:22 చూడండి, 22 ఇంతకంటే మరి ఎక్కువగా నేను ధృవీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడుదనగుదనని మీకాలుతో అనెను, మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కానకై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని మనసులో హీనపరిచింది. దావీదును హీనపరిస్తే ఎవరిని హీనపరిచినట్లు? దేవుణ్ణే హీనపరిచినట్లు. ఎందుకంటే దావీదు ఏమి చెడ్డ పని చేయట్లా, దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని హీనపరిస్తే అది దేవుణ్ణి హీనపరిచినట్లే. కనుక వెంటనే దేవుడు మీకాలు మనస్సు నెరిగి మీకాలు మీదకి ఒక శిక్ష పంపించాడు. అదేంటో తెలుసా? మరణము వరకు కూడా పిల్లలు కనకుండా అతడి ఆమె యొక్క గర్భాన్ని దేవుడు మూసివేశాడు. గొడ్రాలుగా ఉండిపోయింది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మరణము వరకు కూడా మరి ఆమె పిల్లల్ని కనలేదు. దేవునికి స్తోత్రం. భర్తను హీనపరచడం వల్ల, దేవుణ్ణి హీనపరచడం వల్ల తను మరి చూడండి, తను ఏ విధమైన మేలు పొందలేకపోయింది దేవుని వలన. తన కుటుంబ పరంగా, రాజ్య పరంగా ఏమీ కూడా మేలు పొందలేకపోయింది. తన జీవితము అలా గొడ్రాలుగానే మిగిలిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి మనం హీనపరిచేవారంగా ఉండకూడదు, భర్తలను మనం హీనపరిచేవారంగా ఉండకూడదు, దేవుణ్ణి స్తుతించే వారిని హీనపరిచే వారంగా, తక్కువగా చూసేవారంగా మనం ఉండకూడదు. దాని ఫలితము చాలా కఠినంగా ఉంటుందని ఈ మేకాలు మనకు నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరైనా దేవుణ్ణి ఆరాధిస్తూ తన్మయత్వంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వారిని బట్టి మనము మరి చెడ్డగా మాట్లాడాలి. అది స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, వారు దేవునిలో లీనమై ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో మనము చెడ్డగా ఎంత మాత్రము కూడా మాట్లాడకూడదు. అది ఎంతో గొప్ప ప్రమాదాన్ని మన మీదకు తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేకాలు చివరికి ఎలా మిగిలిపోయింది? గొడ్రాలుగా, పిల్లలు కనని దానిగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మేకాలు అనగా అర్థం ఏంటంటే దేవుని పోలిన వారెవరు అని అర్థం. మేకాలు అనగా అర్థం ఏంటి? దేవుణ్ణి పోలిన వారెవరు అని అర్థం. ఎంత చక్కని పేరు అది, ఎంత మంచి పేరు ఆమె పెట్టుకుంది. దేవుని పోలిన వారెవరు అని మంచి పేరు పెట్టుకుంది, కానీ దేవుని నుండి ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయింది. నిజంగానే దేవుణ్ణి పోలిన వారు ఎవరు? ఆయన ఏమైనా చేయగలడు. ఆయన వలే ఎవ్వరు కూడా లేరు. ఆయన పోలిన వారే లేరు. ఆయన వలే ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు. అంత చక్కని పేరు పెట్టుకుని ఆ దేవుని నుండి ఏమీ కూడా పొందలేక, ఏ మేలు కూడా పొందక చివరికి నిష్ప్రయోజకురాలుగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన భర్త అయిన దావీదు దేవుణ్ణి ఆశ్రయించి ఎన్ని మేలులు పొందుకున్నాడో, ఎన్ని అపాయాల నుంచి కాపాడబడ్డాడో అన్నీ కూడా కళ్ళారా చూసింది. కానీ ఈమె మాత్రం దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నుంచి మేలు పొందుకోకుండా అలాగే నిరుపయోగంగా మిగిలిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ విధంగా మేకాలు యొక్క జీవితం చివరికి విషాదంగా ముగిసిపోయింది. దావీదును ప్రేమించింది, దావీదును కాపాడింది,
తర్వాత మధ్యలో కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఆమె మనసు మారిపోయి వేరొకరికి భార్య అయినా మరలా దావీదు ఆమెను పిలిపించుకుని మరొక అవకాశం ఆమెకి ఇచ్చాడు. మరొక అవకాశం ఆమెకి ఇచ్చినా సరే అది కూడా ఆమె సద్వినియోగం చేసుకోకుండా దావీదును హీనపరిచింది. కనుకనే ఆమె చనిపోయే వరకు కూడా గొడ్రాలుగానే మిగిలిపోయింది. ఏ మేలు కూడా పొందుకోక దేవుని దగ్గర నుంచి నిష్ప్రయోజకురాలుగా మిగిలిపోయి తన జీవితాన్ని విషాదంగా ముగించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ముగించుకుందా తన జీవితాన్ని? సంతోషంగా ముగించుకోలేదు, చివరికి విషాదంగా దుఃఖభరితంగా తన జీవితం ముగిసిపోయింది. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పిల్లలు అనేది గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, పిల్లలున్న ఇంట్లో ఎంతో సంతోషం ఆనందం ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగునుగాక. అందుకని అబ్రహాముకి ఎంతో గొప్ప ఆస్తి ఉన్నా, ఎంతో విస్తారమైన ఆస్తి ఉన్నా ఏం బాధపడతాడు? ప్రభు ఇంత ఆస్తితో ఏంటి సుఖం, నాకు వారసుడు లేడు అని బాధపడ్డాడు. ఎంత ఆస్తి ఉన్నా ఏమున్నా పిల్లలు లేకపోతే అదొక నిష్ప్రయోజనమైన జీవితంగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే అబ్రహాము అడిగాడు దేవుణ్ణి, ఈ మేకాలు జీవితం కూడా మరి నిష్ప్రయోజనంగా పిల్లలు లేని స్థితిలో ముగిసిపోయినట్లుగా మనకి కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేకాలు నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మన భర్తలను ప్రేమించాలి, అదేవిధంగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. మన భర్తలను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. నిత్య నరకంలోనికి మరణంలోనికి వాళ్ళు వెళ్లకుండా ప్రార్థన ద్వారా వాళ్ళని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా మరి భర్త నుంచి వేరవ్వకూడదు, అలాగే పరమ భర్త అయిన దేవుడి నుంచి కూడా మనము వేరవ్వకూడదు. ఒకవేళ వేరైనా దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఆ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే మేకాలు వల్ల నీ జీవితం కూడా నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది అనే విషయము ఈ మేకాలు జీవితం మనకి నేర్పిస్తూ ఉంది. కనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించేవారుగా ఉండండి. ఆయన పోలిన వారు ఎవ్వరూ లేరు. ఆయన ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు కనుక ఆయన సంపూర్ణంగా ప్రేమించి ఆయన నుండి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుని నీ జీవితాన్ని ఒక అర్థవంతమైనటువంటి జీవితంగా ముగించుకుంటే ఒక నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కనుక ఆ విధంగా ఉండాలని మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ మంగళవారం స్త్రీలముగా మీ సన్నిధిలో మేము కూడుకుని ఉన్నాము. ఇంతవరకు కొద్ది సమయం నీ మాటలు మేము విని ఉన్నాము ప్రభా. మేకాలు జీవితం నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పించారు నాయన, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మేకాలు వలె మా జీవితాలు విషాదంగా ముగించుకునే వారంగా మేము ఉండకూడదు నాయన. అయ్యా, మొదట్లో ప్రేమించి మధ్యలో ఆ ప్రేమ నుంచి జారిపోయే వారంగా మేము ఉండకూడదు నాయన. కడ వరకు కూడా మిమ్మలను మొదటి ప్రేమతోటే ప్రేమించే వారంగా ఉండాలి. మా జీవితాలను మేము ఫలభరితంగా చేసుకోవాలి. మా జీవితాలను మేము ఆశీర్వాదకరంగా చేసుకోవాలి ప్రభువా. ఆ విధమైనటువంటి కృప స్త్రీలమైన మా అందరికీ కూడా దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే బలపరిచి వారి కుటుంబాల్లో నూతన కార్యాలు చేయండి. ప్రతి స్త్రీని కూడా తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో బలవంతులుగా చేసి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.